Dear students, good morning all of you. ఈ రోజు మనము కణజీవ శాస్త్రంలోని కణ కుటుంబ నిర్మాణాన్ని విపులంగా తెలుసుకుందాము. పోయిన క్లాస్లో మనము కణం యొక్క నిర్మాణం గురించి చదువుకున్నప్పుడు కణ కుటుంబ యొక్క స్వరూపాన్ని కణంలో ఉన్నటువంటి వివిధ రకాల జీవ పదార్థాల గురించి మనము తెలుసుకున్నాము. ఈరోజు ఈ కణాన్ని పరిశీలించండి. ఈ కణం చుట్టూ ఒక గోడలాగా ఉన్నటువంటి ఈ నిర్మాణాన్ని మనము కణ కుడ్యము అని పిలుస్తాము. ఈ కణ కుడ్యము తన లోపల వైపు ఉన్నటువంటి జీవ పదార్థాన్ని అందులో ఇమిడి ఉన్నటువంటి వివిధ రకాల కణాంగాలకు రక్షణ కల్పించడంలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. దీని గురించి ఇప్పుడు మనము విపులంగా తెలుసుకుందాం. మొక్కలలో కణకవచము నిర్దిష్టమైన పొరలుగా ఏర్పడుతూ ఉంటుంది. ప్రతి జీవ పదార్థకము తన కవచాన్ని వెలుపలి నుండి ప్రారంభించి లోపలి వైపునకు ఏర్పరుస్తూ వస్తుంది. దీనివల్ల కణకవచములో ముందుగా ఏర్పడిన పొర వెలుపలి వైపున, కొత్తగా ఏర్పడినటువంటి పొరలు లోపలి వైపుకు ఉంటాయి. ఈ కణకవచములో మనము ప్రముఖంగా మూడు భాగాలు గుర్తించవచ్చు. ఒకటి మధ్య పడలిక లేదా మిడిల్ లామెల్లా అంటాము, ప్రాథమిక కణకవచము లేదా ప్రైమరీ సెల్ వాల్ అంటాము, ద్వితీయ కణకవచము లేదా సెకండరీ సెల్ వాల్ అని పిలుస్తాం. ఈ మూడు రకాలు మనము కణం యొక్క పెరుగుదలలో అభివృద్ధి దశల్లో మనము గమనించవచ్చు. మొదటిది మధ్యపడలిక, దీనినే మిడిల్ లామెల్లా అని కూడా పిలుస్తాం. రెండు వృక్ష కణాలు ఒకదాని పక్కన ఒకటి ఆనుకున్నప్పుడు వాటి ప్రాథమిక కణకోచాల మధ్య ప్రాంతాన్ని మధ్య పడలిక అని పిలుస్తాం. ఇది దృశ్యాత్మకంగా క్రియారహితంగా ఉంటుంది. రూపరహిత కొల్లాయిడల్ పదార్థము పక్కపక్కన కణాలను సిమెంట్ లాగా అతికించి కణజాలాల యొక్క నిర్మాణంలో తోడ్పడుతుంది. లేత కణాలలోని మధ్య పడలికలో పెక్టిన్ పదార్థాలు, ముఖ్యంగా కాల్షియం పెక్టేట్ మరియు మెగ్నీషియం పెక్టేట్లు కలిసి ఉంటాయి. కణాలలో ముఖ్యంగా దారువులో లిగ్నిన్ అనే పదార్థము ఏర్పడి ఉంటుంది. కణద్రవ్య విభజన జరిగే సమయంలో రెండు పిల్ల కేంద్రకాల మధ్య పీపాలాంటి నిర్మాణం ఏర్పడి ఉంటుంది. ఇవి సూక్ష్మ నాళికల తంతువుల నిర్మాణంతో ముడిపడి ఉంటుంది. దీనినే ప్రాగ్మోప్లాస్ట్ అని పిలుస్తాము. దీని మధ్య భాగంలో గాల్జీ సంక్లిష్టం నుండి ఏర్పడిన కోశాలు కలవడం వలన ఒక పలుచని పొర ఏర్పడుతుంది. ఈ పొర విస్తృతమై చివరకు కణాన్ని రెండు పిల్ల కణాలుగా విభజిస్తుంది. దీనినే కణఫలకము అని పిలుస్తారు. ఈ కణఫలకానికి వెలుపలి వైపున మనకు పెక్టిన్ పదార్థాలు సంచయనం చేసి మధ్య పటలికగా రూపొందుతుంది. తర్వాత ప్రాథమిక కణకోచం, దీనినే ప్రైమరీ సెల్ వాల్ అని పిలుస్తాం. అభివృద్ధి చెందే కణాలలో ప్రాథమిక కణకోచమే ముందుగా తయారవుతుంది. రెండు పక్కపక్కన గల మధ్య పడలికలకు ఇరువైపున ప్రాథమిక కణకోచం ఏర్పడుతుంది. ఇందులో సెల్యులోస్, హెమీ సెల్యులోస్లతో పాటుగా పాలీసాకరైడ్లు, కొంత పెక్టిన్ పదార్థము ఉంటాయి. కణము ఎదగడానికి ముందే ప్రాథమిక కణకవచము ఏర్పడడం ప్రారంభమవుతుంది. అందువల్ల లేత కణాలలో ఇవి పలుచని పొరలాగా ఉంటుంది, సాగే గుణాన్ని కలిగి ఉంటుంది. కణ వ్యాకోచము చెందడానికి అనువుగా ఉంటుంది. కణకవచము క్రమంగా సెల్యులోజ్ ద్వారానే మందమెక్కుతూ వస్తుంది. ప్రాథమిక కణకవచం మందంగా ఉంటే దానిలోని పొరలు స్పష్టంగా కనబడతాయి. ఇవి ఒకదాని తర్వాత ఏర్పడి కవచం యొక్క వృద్ధి చెందినటువంటి విధానాన్ని తెలియజేస్తాయి. ఇక ద్వితీయ కణకవచం, కొన్ని రకాల కణాల్లో ప్రాథమిక కణకవచానికి లోపలి వైపున అదనంగా కొన్ని పొరలు ఏర్పడుతూ వస్తాయి. దీనిని ద్వితీయ కణకవచము అని పిలుస్తాం. కణము ఎదగడం పూర్తి అయి ప్రాథమిక కణకవచము సంపూర్ణంగా అభివృద్ధి చెందిన తర్వాత ద్వితీయ కణకవచం ఏర్పడుతుంది. దీనిని బట్టి ఉపరితలం యొక్క వృద్ధి ఇక ఉండదు. సెల్యులోజ్లో హెమీ సెల్యులోజ్ మరియు
పాలీసాక్రైడ్లతో ద్వితీయ ఘనకోశం ఏర్పడుతుంది. దీంతో పాటుగా అదనంగా లిగ్నిన్, సూబరిన్, మైనము, టానిన్ మరియు కాల్షియం కార్బోనేట్ వంటి పదార్థాలు అదనంగా చేర్చబడుతూ వస్తాయి. ద్వితీయ కణకవచాలు పూర్తిగా తయారైన తర్వాత ఆ కణాలు సాధారణంగా నిర్జీవమవుతాయి. అంటే దారు మధ్య భాగంలో ఈ విధంగా అవి లోపల వైపున చూసినట్లయితే మనకు ఈ గాఢవర్ణంలో కనిపించేటువంటి ఈ భాగము లిగ్నినీతమైనప్పుడు ఇవి తన యొక్క సజీవతత్వాన్ని పోగొట్టుకొని అంటే నిర్జీవంగా మారిపోతాయి. తర్వాత ఇవి యాంత్రిక ఆధారాన్ని మాత్రమే కల్పించడానికి ఉపయోగపడతాయి. కావున ద్వితీయ కణకోచాలు ఉన్నటువంటి ఏ కణమైనప్పటికీ నిదానంగా తన యొక్క జీవశక్తిని కోల్పోతూ ఉంటుంది. ఇవి స్క్లీరెంకైమాస్ అనేటువంటి దృఢ కణజాలంలోనే ఏర్పడి ఉంటాయి. ఇది ఒక దృఢ కణజాలంలోని ఒక కణం యొక్క నిర్మాణము. మధ్య భాగంలో ఉండేటువంటి ప్రదేశాన్ని ఖాళీ ప్రదేశాన్ని లూమెన్ అని పిలుస్తారు. ఇది అంతకుముందు జీవ పదార్థం ఉండే ప్రదేశము. తర్వాత లోపల వైపునకు మొదటగా ప్రాథమిక కణకోచము, తర్వాత లేయర్స్ లాగా అంటే పొరలు పొరలుగా మనకు ఇవి ద్వితీయ కణకోచాలు ఏర్పడి చివరికి ఈ కణం యొక్క లోపల భాగం అంతా కూడా అవి నిర్జీవంగా మారిపోవడానికి ఈ ద్వితీయ కణకోచాలు కారణమవుతాయి. కావున ద్వితీయ కణకోచాలు అన్నటువంటి ఈ కణాలన్నీ కూడా నిర్జీవంగా మారిపోతూ వస్తాయి. ఇక కణకోచం యొక్క రసాయన స్వరూపాన్ని గమనించినట్లయితే కణకోచంలో సెల్యులోస్, హెమీసెల్యులోస్, పెక్టిన్, లిగ్నిన్, సూబరిన్ మరియు క్యూటిన్ అనే పదార్థాలు ఉంటాయి. ఇవి వివిధ నిష్పత్తుల్లో వేరువేరు మొక్కల్లో వేరువేరు నిష్పత్తుల్లో ఉంటున్నాయి. అవి జాతిని అనుసరించి కణజాలాన్ని అనుసరించి కూడా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా సెల్యులోజ్ అనే పదార్థము గ్లూకోజ్ పాలీస్ శాకరైడ్, గ్లూకోజ్ పొలిమరైజేషన్ జరగడం వలన శృంఖలాల వల్ల ఏర్పడుతూ ఉంటాయి. ఇవి గ్లూకోజ్లో రెండు గ్లూకోజ్ అణువులు 1,4 గ్లైకోసిడిక్ బాండ్స్ అనేటువంటి బంధాల ద్వారా ఇవిడి ఉంటాయి. ఈ పదం గమనించినట్లయితే కూడా మనకు ఈ లిగ్నిన్ అనే స్వభావము కనిపిస్తూ ఉంటుంది. మధ్య భాగంలో ఉండేటువంటి భాగము సజీవంగా ఉన్నటువంటి కణము, దాని చుట్టూ అనేక కణకవచ పొరలు ఇవి ఏర్పడుతూ ఉండడం వల్ల కణము నిదానంగా నిర్జీవమైపోతుందని ఇందాక మనము చర్చించాము. కణము కణకవచ సౌష్ఠవం అంతా సెల్యులోజ్ వల్లనే నిర్ణయించబడుతుంది. సెల్యులోజ్ కణము కణకవచం చట్రాన్ని ఏర్పరుస్తుంది. కాగా దీనిలో మాత్రిక సెల్యులోజ్ రహిత పిండి పదార్థాలతో కూడా ఏర్పడి ఉంటుంది. ఇక సెల్యులోజ్ అయిన తర్వాత రెండవ భాగము హెమీసెల్యులోజ్. ఈ రసాయనము సెల్యులోజ్ రహితంగా ఉండి పాలీసాకరైడ్లను కలిగి ఉన్నట్లయితే వాటిని హెమీసెల్యులోజ్ అని పిలుస్తారు. ఇందులో జైలాన్లు, మానాన్లు, గెలాక్టోన్స్, గ్లూకాన్స్ మరియు ఇతర వర్గాలకు చెందినటువంటి అణువులు ఉంటాయి. ఇవి సెల్యులోజ్ అణువుల వలె సూక్ష్మ తంతుకాలను ఏర్పరచవు. ఇవి సెల్యులోజ్ సూక్ష్మతంతాలను హైడ్రోజన్ బంధాల చేత కలుపుతూ ఉంటాయి. తర్వాత పెక్టిన్స్ ప్రధానంగా మధ్యపడలికలోను, ద్వితీయ కణకోచం వెలుపల పొరలోనూ ఉంటాయి. ఇవి పాలీగ్యాలక్టోనిక్ ఆమ్లాల ఉత్పన్నాలు. మూడు రకాల పెక్టిన్లను మొక్కల్లో గుర్తించారు. అవి పెక్టిక్ ఆమ్లము, పెక్టిన్, ప్రోటోపెక్టిన్. ఈ పదార్థాలు సాగే గుణాన్ని కలిగి ఉంటాయి. అధిక ద్రావణీయతను కలిగి ఉండి కణకవచం యొక్క సరంధ్రతను నిర్ణయిస్తాయి. ఇకపోతే లిగ్నిన్ మొక్కల యొక్క పొడవరువులో దాదాపు 25% లిగ్నిన్ ఉంటుంది. ఇది ఫినైల్ ప్రొపనాయిడ్ ప్రమాణాలతో ఏర్పడినటువంటి సంక్లిష్టమైన ఒక పాలిమర్. కణకవచానికి లిగ్నిన్ గట్టిదనాన్ని ఇస్తుంది. ద్వితీయ కణకవచంలోని మాత్రిక లిగ్నిన్తో ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది. లిగ్నిన్ చేరడం వల్ల మధ్యపడలికతో ప్రారంభమై క్రమంగా ప్రాథమిక మరియు ద్వితీయ కణకోచాలతో నింపబడిపోతుంది. తర్వాత సూబరిన్, క్యూటిన్ మరియు మైనం పదార్థాలు. కణకోచంలో వివిధ రకాలైనటువంటి లిపిడ్స్ కణకోచంకి సహవాసం చేస్తూ ఉంటాయి. దీని వలన కణకోచం దృఢంగా తయారై మొక్కల ఉపరితలం నుండి నీరు బాష్పీభవనం చెందకుండా నివారించబడుతుంది. క్యూటిన్ ఒక పొరవలే వాయుగత భాగాలపై బాహ్యచర్మం పైన ఏర్పడుతుంది. ఈ పొరను అవభాసిని అని పిలుస్తాము.
ఈ అవభాసిని అనే పొర బాహ్యచర్మం పైన ఉండడం వలన బాష్పోచ్చేకము నిరోధించబడుతూ ఉంటుంది. అవభాసిని లేదా క్యూటికల్ ఏర్పడేటువంటి విధానాన్ని క్యూటికులరైజేషన్ అని పిలుస్తారు. తర్వాత ఇలా పొరలాగా కాకుండా క్యూటిన్ పదార్థము అక్కడక్కడ ఇమిడి ఉంటే దానిని క్యూటినైజేషన్ అని పిలుస్తాము. ఈ పదార్థం ఎక్కువగా పరిచర్మము, బెండు కణాల యొక్క కనకోచాల్లో అధికంగా ఉంటుంది. సూబరిన్ అనే పదార్థం అధికంగా ఉండడం వల్ల బెండు జల నిరోధక స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు బెండు దీనిని నీటిని చొరనీయకుండా చేస్తూ ఉంటుంది. కావున ఇవి మనము సీసాలకు మూతలుగా కూడా ఉపయోగిస్తూ ఉంటాము. ఇది సెల్యులోజ్ పొర యొక్క త్రిమితీయ నిర్మాణము. అందులో మనకు ఈ సెల్యులోజ్ పొరలు ఏ విధంగా ఏర్పడినాయో చూపించేటువంటి ఈ పటము. తర్వాత సెల్యులోజ్ లేదా ఈ కణకవచం మీద మనకు కొన్ని గర్తాలు లాంటి నిర్మాణాలు ఏర్పడతాయి. ప్రాథమిక గర్త క్షేత్రాలు అని పిలుస్తాం వీటిని. ఈ రంధ్రాలు ద్వారా, గర్తాలు అనగా రంధ్రాలు, ఈ రంధ్రాల ద్వారా ఆనుకొని ఉన్న పక్కపక్కన ఉన్నటువంటి రెండు కణాల మధ్య కణద్రవ్య పోగులు లేదా జీవ పదార్థం పోగులు ఏర్పడతాయి. ఈ కణద్రవ్యం పోగుల ద్వారా వివిధ రకాల కర్బన పదార్థాలు రెండు కణాల మధ్య రవాణా చెందబడుతూ ఉంటాయి. వీటినే ప్లాస్మోడెస్మేటా అని కూడా పిలుస్తాము. ఉదాహరణకు ఖర్జూరము, కాఫియా, డయోస్పైరస్. గర్తాలు కణాల ద్వితీయ కణకోచంలో గుంటలు లేదా గర్తాలు ఉంటాయి. ఈ గుంటల ద్వారా ఒక కణం నుండి వేరొక కణానికి కణద్రవ్యం వ్యాపిస్తూ ఉంటుంది. ఈ గర్తాల ద్వారానే ప్లాస్మోడెస్మేటా ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి ఆనుకున్నటువంటి గర్తాలను జతలుగా ఉండడం వలన వీటిని గుంటల జతలు అని పిలుస్తాము. రెండు అర్ధభాగాలుగా వేరు చేస్తే ఒక మధ్యలో ఒక పొర కనిపిస్తుంది. దీనిని గుంట పొర అని పిలుస్తారు. మొక్క యొక్క ఇది పక్కపక్కన గల రెండు కణాల మధ్య పటలిక ప్రాథమిక కణగోచాలతో ఏర్పడుతుంది. కణంలోనికి తెరుచుకునే ఉండే గుంటను, కణంలోనికి తెరుచుకుని ఉండే గుంట రంధ్రాన్ని గర్త రంధ్రము అని పిలుస్తాము. స్వరూపరీత్యా ఇవి రెండు రకాలు, ఒకటి సరళ గర్తము, రెండవది పరివేష్టిత గర్తము. ఈ పటం నందు మనకు మొదటగా సింపుల్ అని రాసినటువంటి ఈ పటము సరళ గర్తము, తర్వాత సంక్లిష్ట గర్తము లేదా పరివేష్టిత గర్తము అనేది బార్డర్ పిట్ అని పిలుస్తున్నారు. ఈ పక్కన ఉన్నటువంటి ఈ రెండు నిర్మాణాలు బార్డర్ పిట్స్ లేదా పరివేష్టిత గర్తానికి సంబంధించినవి. ఈ పరివేష్టిత గుంటలు దారువులోని దారునాళాలు, దారు కణాలు, దారు నారాలపై అమరి ఉంటాయి. వీటిలో ద్వితీయ కణకోచము గుంట ఉపరితలం మీదకి పెరగడం వల్ల గుంట చుట్టూ ఒక బార్డర్ లేదా పరిధిలాగా ఏర్పడుతుంది. ఈ పటంలో మనము గమనించినప్పుడు చూసినట్లయితే ఈ వలయాకారంలో ఉండే నిర్మాణాలే ఈ బార్డర్ అని పిలుస్తున్నాము. వీటిని మనము బార్డర్ పిట్స్, పరివేష్టిత గర్తాలు అని పిలుస్తాం. పెరిగిన గోడకు గుంట పొరకు మధ్య ఖాళీ ప్రదేశాన్ని, ఈ ఖాళీ ప్రదేశాన్ని మనము పిట్ క్యావిటీ లేదా గుంట కుహరము అని పిలుస్తారు. ద్వితీయ కణకోచంలో ఏర్పడిన ఖాళీని, లోపల ఉన్నటువంటి ఈ ఖాళీని గుంట ప్రాంతము లేదా పిట్ అపర్చర్ అని పిలుస్తాం. ఇది ఒక పరివేష్టిత గర్తము యొక్క పటము. ఇక గర్తాల జతలో రెండు సరళమైతే వీటిని సరళ గర్తాల జత అని, అలా కాకుండా రెండు పరివేష్టిత గర్తాలు అయితే వీటిని పరివేష్టిత గర్తాల జత అని పిలుస్తాం. ఒకవైపున సరళ గర్తము, మరొక వైపున పరివేష్టిత గర్తము ఉన్నట్లయితే దానిని అర్ధ పరివేష్టిత గర్తము అని పిలుస్తాం. ఒకవేళ గర్తానికి ఎదురుగా ఉన్న పక్క కణంలో గర్తం లేనట్లయితే దానిని అంధగర్తము, బ్లైండ్ పిట్ అని పిలుస్తాం. కొన్ని పరివేష్టిత గర్తాల్లో గర్తస్తరము మధ్య భాగంలో మందంగా ఉంటుంది. ఈ మందంగా ఉండేటువంటి భాగాన్ని టోరస్ అని పిలుస్తాం. టోరస్ చుట్టూ ఉండే పలచని ప్రాంతాన్ని మార్గో అని పిలుస్తాం. టోరస్ నుండి అన్ని వైపులా వ్యాపించు సూక్ష్మ తంతువులు మార్గోలో ఉంటాయి. టోరస్ గుంట గదిలో మధ్యగా ఉన్నప్పుడు ఒక కణం నుండి మరొక కణంలోనికి రసము
గుండె రంధ్రం ద్వారా మార్గో ద్వారా వెళ్తూ ఉంటుంది. మార్గో నమ్యతా గుణం కలిగి ఉండడం వలన నీటి ప్రవాహ ఒత్తిడి కలిగిన సందర్భాల్లో పరివేషిత గర్తంలో మార్గో ఒక పక్కకు జరుగుతుంది. దీని మూలంగా టోరస్ కూడా కదిలి గర్త రంధ్రాన్ని మూసివేస్తుంది. వివృత బీజాలకు చెందిన కోనిఫెరేలిస్, నీటేలిస్ వర్గాల మొక్కలకు చెందిన పరివేషిత గర్తాల్లో టోరస్ నిర్దిష్టంగా కనిపిస్తుంది, కానీ ఆవృత బీజాల్లో టోరస్ చాలా అరుదుగా కనిపిస్తుంది. ఇక కణ కుడ్యం యొక్క విధుల గురించి చర్చించినట్లయితే, మొదటగా మనం చెప్పుకున్నట్టుగా కణ కుడ్యంలో లిగ్నిన్, సోబరిన్ మరియు ఇతర ఘన పదార్థాలు, దృఢమైన పదార్థాలు ఉండడం వల్ల ఇది యాంత్రిక ఆధారాన్ని కలిగిస్తుంది. కణానికి ఒక నిర్దిష్టమైనటువంటి ఆకారాన్ని ఇస్తుంది. కణం యొక్క అంతర్గత టర్గర్ ఒత్తిడిని నిరోధిస్తుంది. మొక్క యొక్క వృద్ధి నియంత్రణ రేటు మరియు వృద్ధి దిశను నిర్దిస్తుంది. అపోప్లాస్ట్ పదార్థం ద్వారా మొక్క వ్యాప్తిని నిర్ధారిస్తుంది, నియంత్రిస్తుంది. కార్బోహైడ్రేట్లను కూడా నిల్వ చేయవచ్చును. ఇది ముఖ్యంగా వ్యాధి నిరోధక తత్వాన్ని కలిగించడానికి ఒక ముఖ్యమైనటువంటి లక్షణంగా చెప్పుకోవచ్చు. ఇవి బ్యాక్టీరియా, వైరస్ మరియు ఇతర పరాణజీవులను లోనికి రానియకుండా కాపాడుతూ ఉంటుంది. ఇంకా అంతేకాకుండా ఇతర పర్యావరణ కారకాల నుంచి కూడా రక్షిస్తుంది. కావున ఈ వీడియో చూసిన తర్వాత దీనిలోని నోట్స్ని మీరు సంగ్రహించి ఒక వ్యాసంలాగా మీరు తయారు చేయండి. కోవిడ్ వలన మనము బాధపడకుండా, దాని బారిన పడకుండా ఇంట్లోనే ఉండి మనము కోవిడ్ నుంచి తప్పించుకుందాము. సామాజిక దూరాన్ని పాటిస్తూ ఇతరులకు కూడా మనము ఈ కోవిడ్-19 గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మనము వారికి కోవిడ్ సోరకుండా కాపాడుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.